श्री गुरुभ्यो नमः हरि ओम। श्री वीरांजनेय ज्योतिषालय एसवीजे एस्ट्रोलॉजी नेनु मी गोपीनाथ तिरुनगरी विजयवाड़ा एलूर रोड श्री वीरांजनेय ज्योतिषालय हैदराबाद केपीएचबी भाग्यनगर कॉलोनी एसवीजे एस्ट्रोलॉजी का रेंडु ब्रांचिल्लो मा सेवलु अंदिंचडं जरुगुतुंदि। नेनु प्रति ఒక్క క్లయింట్ కి సులువైనటువంటి పరిహారాలతో విద్య ఉద్యోగం వివాహం విదేశీ ప్రయాణం సమస్తమైనటువంటి దోష పరిహార కార్యక్రమాలు సులువైనటువంటి పరిహారాలతో విజయాలు సాధించుకునేటువంటి విధంగా మనం 15 సంవత్సరాల నుంచి శ్రీ వీరాంజనేయ జ్యోతిషాలయం సమస్త నుంచి ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నతమైనటువంటి విదేశాలలో ఉద్యోగాలు చక్కటి వివాహ లాభాలు సంతాన సంబంధితమైనటువంటి లాభాలతో చక్కగా ఉన్నారు। అందరూ సమస్తమైనటువంటి సుఖాలు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిరంతరం మీ సేవలు తిరునగరి గోపిగా। తదుపరి రాశి కన్యా రాశి। ఇక కన్యా రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి పంచమ శరైశ్వరుడు సప్తమ బృహస్పతి యొక్క సంచారం అష్టమ రాహు సంచారం భాగ్యస్థిత అంగారకుడి యొక్క సంచారం। ఈ కన్యా రాశి వారికి పాపం ప్రస్తుత ఈ 13/11/2022 ఆదివారం నుంచి 19/11/2022 శనివారం వరకు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో కన్యా రాశి వారికి శ్రమ కాస్త ఎక్కువగా ఉంది ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి। మానసికమైనటువంటి అధైర్యానికి లోను కావాల్సిన అవసరం లేదు। సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనం చేసిన కష్టం మన శ్రమ మన పనిని గుర్తింపు కలుగుతుంది। ఫలితాలు కాస్త ఆలస్యంగా ఉన్నప్పటికీ అనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో ఒక మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పు। ఈ వారంలో చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది। దైవిక పూజా కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు। విద్యార్థులకు సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు। విదేశీ ప్రయాణాల వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తూ ఉన్నాయి। ఉన్నత ఉద్యోగాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల వారికి కొంత దూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। అష్టమ రాహు యొక్క సంచారం కన్యా రాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి రుణ సంబంధమైనటువంటి హామీలు కమిట్మెంట్స్ ఇచ్చిన వారు గతంలో డబ్బులు ఇచ్చి తిరిగి రాక ఆర్థిక పరమైన ఒత్తిడి కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు సత్వర నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయాన్ని తీసుకోవటం అంటే ఈ నవంబర్ మాసంలో కొంత సమయాన్ని తీసుకోవటం అనేది కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన। ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ మనం ఎంత మంచిగా చెప్పినప్పటికీ మనం ఏదైనా డబ్బులిచ్చి మాట్లాడాలన్నట్టుగా ఆ ఆర్థిక రుణ ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ విషయాల్లో మనం అడ్జస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో కొంత ఆలస్యం జరుగుతుంది। ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। సంస్థాగతమైనటువంటి ఒత్తిళ్ళు కానీ ఇబ్బందులు కానీ పెరుగుతూ ఉంటాయి। అన్యోన్య దాంపత్య విషయంలో కొంత చిరాకులు శ్రమ ఎంత ఉన్నప్పటికీ ఫలితాలు తక్కువగా ఉండటం సంతానార్థులు కొంత ఆలస్యం జరుగుతూ ఉండటం ఇప్పుడు కన్యా రాశి వారికి జరిగేటువంటి పరిస్థితులు। ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ శనేశ్వరుడు ద్వితీయ కేతువు అష్టమ రాహు యొక్క సంచారం ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళావలంబ స్తోత్రాన్ని చదువుకోండి। విశేషంగా కన్యా రాశి వారు చక్కగా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం దుర్గా అమ్మవారి యొక్క కుంకుమార్చన విశేషంగా మంగళవారం రోజు శుక్రవారం రోజు కుంకుమార్చన చేసుకోవటం వల్ల అధైర్యం తొలగిపోతుంది మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం చక్కబడేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు। కన్యా రాశి వారికి వారిలో ముఖ్యంగా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబపరంగా మానసికంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు।